ప్రతి విద్యార్థినిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడేనని ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు ఎంఈఓ మస్తాన్ వలి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల స్త్రీశక్తి భవనంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని 19 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు ఎంఈఓ మస్తాన్ వలి మాట్లాడారు. ప్రతి విద్యార్థినిని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో ప్రయోజనకారులని, ఉపాధ్యాయ వృత్తి నుంచే ఎందరో మహనీయులుగా ఎదిగారని తెలిపారు. విద్యార్థులను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేది గురువులేనన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు తిరుపతయ్య, సర్పంచ్ భాగ్యకుమారి, మండల కోఆప్షన్ సభ్యులు హైదరాలీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా యావత్తు కూడా ఈరోజు గురువుల దినోత్సవంగా జరుపుకుంటుంది. గురువు సందర్భంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యాబోధన చేస్తూ ఎంతో మంది విద్యార్థులు బంగారు భవిష్యత్తుకి ఉండేటువంటి గురువుల్ని సన్మానం చేసినటువంటి ఒక మొహమైన రోజునే ఉపాధ్యాయులు వారి అందించినటువంటి మహావిద్యులు మరి మనకు మనమే ఒకసారి వారికి మనసులో నివారణకు, జోగానికి ధన్యవాదాలు అందిస్తూ ఒకసారి మనస్ఫూర్తిగా మన సపోర్ట్ ద్వారా మన చేతన్ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. దయచేసి సెప్టెంబర్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నిర్వహిస్తున్నాం. ఉత్సవంలో సన్మాత గ్రహీతలు, అలాగే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. మరి సన్మానం చేస్తుంది మన మండలంలో 15 మందికైనా కూడా అందరూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ సన్మాన గ్రహీతలే. కాకపోతే ఒక సంఖ్య ఒక 15 మందికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి 15 మంది మాత్రమే సెలెక్ట్ చేశారు. కానీ అందరూ అవును, అందరికి చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే మీరు ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి వాళ్ళు. మీ కాడి విద్య నేర్చుకున్న తర్వాతనే ఎవరైనా ఏ స్థానంలోకైనా వెళ్తారు. దాంట్లో అశ్రేయోక్తి ఏం లేదు. సో నేను మీకు ఈ సందర్భంలో చిన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీకు వాస్తవంగా పని భారం అనేది ఎక్కువగా ఉన్నది. అంటే అసలు బోధించే విధానం కాకుండా మిగిలినటువంటి పని కూడా ఉన్నది కాబట్టి ఆ పనిని చేస్తూ బోధన విధానంలో అనేది అప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా అందరినీ కూడా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి 100% చేస్తారనేది అందులో సమయం ఎక్కువ లేదు కాబట్టి
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.